10th class probability exercise 13.2. So 13.1 first exercise manam complete chesnam. Deenikanta mundu introduction video kuda chesnamu. So adi andarki baaga nachindi, manchi response undi. Idi kuda meeku nachutadani anukuntunna. Indulo em ledhu, okke oka formula manam vaadindi, probability of getting ఏదంటే అది దాని ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇది ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి అంతే, అన్ని సమ్స్ మీకు ఈజీ అయిపోతాయి. ఓకే, ఇందులో పెద్ద టిపికాలిటీ ఏమి ఉండదు చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ బ్యాగ్ కంటైన్స్ 3 రెడ్ బాల్స్. బ్యాగ్లో ఏమున్నాయి? 3 రెడ్ బాల్స్ ఉన్నాయి, రైట్. తర్వాత అందులోనే ఏమున్నాయి? 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. సో మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నట్టు ఇప్పుడు మన దగ్గర 8 బాల్స్ ఉన్నాయి. 8 బాల్స్లో 3 రెడ్ బాల్స్, 5 బ్లాక్ బాల్స్. సో ఏ బాల్ ఈజ్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్. ర్యాండమ్ అంటే చూడకుండా మనం ఒక బాల్ను తీయాలి, ఎందుకెళ్ళి బ్యాగ్లోకి వెళ్ళి తీయాలి. సో ఫ్రమ్ ద బ్యాగ్, వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ దట్ ద బాల్ ఈజ్ సెలెక్టెడ్ రెడ్ ఆర్ నాట్ రెడ్. ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. నేను తీసే బాలు అది రెడ్ అవుతుందా కాదా, రెడ్ అయితే ప్రాబబిలిటీ ఏంది, కాకపోతే ప్రాబబిలిటీ ఏంది. ఓకే, 2 కండిషన్స్ ఉన్నాయి. అయితే మనం ఫస్ట్ రెడ్ అయితే ఏందనేది చూద్దాం. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి బ్యాగ్లో? 8 ఉన్నాయి. 3 రెడ్ 5 బ్లాక్, మొత్తం ఎన్ని? 8 బాల్స్. ఇది మనం ఫస్ట్ చేసుకో. సో దీన్నే మనం ఏమంటాం? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటాం. దీని మీనింగ్ ఏంటంటే ఒక్కొక్క బాల్ తీసినాం, పక్కకు పెట్టినాం, పెట్టి మనకి ఏం కావాలి? రెడ్ బాల్ కావాలి. రెడ్ బాల్ ఒక సైడు, మిగతా బ్లాక్ బాల్స్ ఇంకొక సైడ్ పెట్టుకుంటాం. అట్లా ఎన్నిసార్లు తీస్తావు నువ్వు? 8 టైమ్స్ తీస్తావు. అదే మనం ఇక్కడ రాసేది. ఎందుకంటే 8 టైమ్స్ తీసినాక 9th టైం ఉంటుందా? ఉండదు, ఎందుకంటే అలా బాల్సే లేవు కాబట్టి. సో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, ఇప్పుడు నువ్వు 8 టైమ్స్ తీస్తే నీకు ఎన్ని రెడ్ బాల్స్ వచ్చినాయి? ఎన్ని టైమ్స్ వచ్చినాయి రెడ్ బాల్స్? ఎన్ని టైమ్స్ వస్తాయి? 3 టైమ్స్ వస్తాయి, ఎందుకంటే అందులో ఉన్నాయి 3 కాబట్టి. సో అది ఫేవరబుల్ అవుట్కమ్స్, అంటే నీకు కావాల్సినటువంటివి. నీకు కావాల్సినటువంటి ఎన్ని వచ్చినాయి? 3. ఓకేనా? ఈ 2 వాల్యూస్ వచ్చినట్టే నీకు ఆన్సర్ వచ్చేసినట్టు చూడండి. ఇది ఫార్ములా రాసేసినాం. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ టు గెట్ ద రెడ్ బాల్, నంబర్ ఆఫ్ పాసిబుల్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని? 3. టోటల్ ఎన్ని? 8. సో ఇది ఆన్సర్, అంతేనా? సో దీని తర్వాత మనకు నాట్ గెట్టింగ్ ఏ రెడ్ బాల్. నాట్ గెట్టింగ్ అన్నప్పుడు మనం ఈ బార్ అని రాసుకుంటాం. దీనికి మనకు ఫార్ములా ఉంది, పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఇజ్ ఈక్వల్ టు 1. ఇది ఫార్ములా, రైట్? మనం బేసిక్ వీడియోలో చూడొచ్చు, లేకుంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ చూసినా వస్తుంది, లేకుంటే ఇప్పుడు కూడా చెప్తున్నా. సో ఇప్పుడు పి ఆఫ్ ఈ నాట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఈ టు పోతే ఏమవుతుంది? 1 మైనస్ పి ఆఫ్ ఈ అవుతుంది, రైట్? సో దెన్ పి ఆఫ్ ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ అంటే ఎంత? 3/8. సో అప్పుడు 8 మైనస్ 8 వన్ 8 మైనస్ 3/8, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 3 అంటే 5/8. ఇది ఆన్సర్. ఓకే, సో ఇది ఒక మెథడ్. లేదు నేను ఇట్లా చేయను సార్ అంటే, నీకు 3 రెడ్ బాల్స్ ఉన్నాయి, 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. సో నాట్ ఏ రెడ్ బాల్ అంటే ప్రాబిలిటీ ఏమవుతుంది? బ్లాక్ బాల్ అవుతుంది. సో బ్లాక్ బాల్కి ప్రాబిలిటీ ఏముంటుంది? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ 5, 8 టోటల్, 5/8 వచ్చిందా? సేమ్ ఉంటుంది. ఇట్లా కూడా చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు. అయితే ఇట్లనే చేయండి, ఈజీ ఉంటుంది. ఒకసారి ఒక ఈవెంట్ వచ్చిందంటే దానికి నాట్ ఈవెంట్ ఇది ఈజీగా ఉంటుంది, రైట్? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో ఏ బాక్స్ కంటైన్ 5 రెడ్ మార్బుల్స్. ఇక్కడ కూడా అంత సేమ్, 5 రెడ్ మార్బుల్స్, 8 వైట్ మార్బుల్స్ అండ్ 4 గ్రీన్ మార్బుల్స్. మొత్తం 3 కలర్స్ ఉన్నాయి, రెడ్ వైట్ గ్రీన్. 5, 8, 4 మొత్తం ఎన్ని అయితే? 5 + 8 = 13 + 4 = 17 మొత్తం. టోటల్ ఈవెంట్స్ వచ్చేసినాయి మనకు, ఎంత? 17. 1 మార్బుల్ ఈజ్ టేకెన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అట్ ద ర్యాండమ్. సో ఆ బాక్స్లోకి వెళ్ళి ఒక మార్బుల్ ఇస్తున్నాం మనం, అది చూడకుండా. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద మార్బుల్ టేకెన్ అవుట్ విల్ బి రెడ్ వైట్ నాట్ గ్రీన్? సో రెడ్ వైట్ గ్రీన్ కనుక్కోవాలి. కనుక్కుంటే మనకు నాట్ గ్రీన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, సో నాట్ గ్రీన్ డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం. అయితే ఇప్పుడు ఎట్లయితే అట్లా చేద్దాం మనం. ఫస్ట్ అయితే రెడ్ చూద్దాం. సో రెడ్ కంటే ముందు టోటల్ ఈవెంట్స్ ఏందో తీసుకోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఇన్ ద బాక్స్ ఇక్కడ చూడండి, 5 + 8 + 4. సో మొత్తం ఎంత అవుతుంది?
17 బాల్స్ మన దగ్గర ఉన్నాయి అప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ అవుట్స్ కమ్ ఏంది 17 ఇది అన్ని 3 సమ్స్ కి కూడా ఇదే డినామినేటర్ టోటల్ నంబర్ ఆఫ్ అవుట్ కమ్స్ రైట్ సో ఇప్పుడు నంబర్ ఆఫ్ రెడ్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర 5 ఉన్నాయి 5 ఇక్కడ రాయండి సో అప్పుడు ఫేవరబుల్ అవుట్ కమ్స్ ఏమైతాయి 5 అవుతాయి అవునా రైట్ ఇప్పుడు ఫార్ములా ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ బాల్ ఇస్ ఈక్వల్ టు P of E is equal to number of favorable outcomes by total number of outcomes. Same formula. Right? Ippudu P of E is equal to favorable outcomes 5. Total number of outcomes 17. 5 by 17 is the answer. So, ippudu number of white marbles. Number of white marbles ennu unnai manaku? White marbles manaku 8 ichindu. Total aithe ide unta 17. 8 ichindu. So, number of white marbles 8 ikkada raasesukondi. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏం రాయాలి ఇదే కదా 8 సో ఫార్ములా సేమ్ కాకపోతే ఇక్కడ వైట్ మార్బుల్ కాబట్టి వైట్ బాల్ లేకుండా వైట్ మార్బుల్ ఓకే ఇక్కడ కూడా రెడ్ బాల్ అని రాసిన నేను రెడ్ మార్బుల్ అని రాసుకోండి ఓకే సో అక్కడ ఏమిస్తే అది రాయాలి మనం అంతే ఇదంతా సేమ్ ఉంటుంది ఇది ఒకటి మారుతుంది సో పి ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ 8 టోటల్ అవుట్కమ్ 17 8 బై 17 ఈజ్ ద ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ నంబర్ ఆఫ్ నాట్ గ్రీన్ బాల్స్ సో టోటల్ బాల్స్ ఎన్ని 17 రైట్ సో గ్రీన్ బాల్స్ ఎన్ని ఇచ్చింది మనకు 4 సో 17లోకి వెళ్ళి 4 సబ్ట్రాక్ట్ చేయండి చేస్తే ఎన్ని అయితే 13 వస్తాయి 13 ఈజ్ ద నాట్ ఏ గ్రీన్ బాల్ రైట్ సో ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది మనకు 13 నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు డ్రాయింగ్ ఏ నాట్ ఏ గ్రీన్ బాల్ సో గ్రీన్ బాల్ కానటువంటివి 13 ఉంటాయి ఓకేనా సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నాట్ ఏ గ్రీన్ మార్బుల్స్ సో ఈ గ్రీన్ మార్బుల్స్కు ప్రాబబిలిటీ ఫేవరబుల్ అవుట్కమ్స్ 13 టోటల్ అవుట్కమ్స్ 17 దిస్ ఈజ్ ద ఆన్సర్ అర్థమైందా అంటే చాలా ఈజీ ఉంది కదా సింపుల్గా ఉంటుంది అన్ని క్వశ్చన్స్ ఇంతే ఉంటాయి చూడడానికి క్వశ్చన్ పెద్దది చేయడానికి చాలా ఈజీ అది మీరు సింపుల్ అనుకొని కొంచెం అర్థం చేసుకుంటే అయిపోతుంది అంతే ఓకేనా దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు ఇది చాలా ఇంపార్టెంట్ 10 మార్క్స్ వస్తాయి దీంట్లో నుండి మీరు ఇది నేర్చుకోవడం కూడా చాలా ఈజీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి క్వశ్చనే పెద్దగా ఉంటుంది ఇక్కడ ఆన్సర్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది స్టేట్మెంట్స్ మాత్రం రాయాలి కంపల్సరీ సో ఇక్కడ ఈ కిడ్డీ బ్యాంక్ సో మనం డబ్బులు దాచుకుంటాం కదా ఇంట్లో అది కిడ్డీ బ్యాంక్ ఆ బ్యాంక్లో కంటైన్స్ 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి 100 ఉన్నాయి 100 ఉన్నాయి 100 కాయిన్స్ 50 పైసా కాయిన్స్ 100 ఉన్నాయి అట్లనే 51 రూపీ కాయిన్స్ ఉన్నాయి రైట్ అట్లనే 22 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి 10 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి సో మొత్తం కాయిన్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం మనం 100 + 50 + 20 + 170 + 10 = 180 ఉన్నాయి మొత్తం ఇదే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చింది కదా ఈజీలే సో మొత్తం ఏమేమన్నా ఉన్నాయి మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయి అనేది మనకు లెక్క ఇక్కడ రాసినాం చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇక నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ నెంబర్ ఆఫ్ 1 రూపీ నెంబర్ ఆఫ్ 2 రూపీస్ కాయిన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ 5 రూపీస్ కాయిన్స్ ఇక 100 + 50 + 20 + 10 ఓకేనా 100 ఏమో 50 పైసా కాయిన్స్ 50 ఏమో 1 రూపీ కాయిన్స్ 20 వచ్చేసి 2 రూపీస్ కాయిన్స్ 10 వచ్చేసి 5 రూపీస్ కాయిన్స్ మొత్తం కలిపి ఎంత 180 సో ఇదే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చిందా 180 సో ఇది ఎన్ని సమ్స్ ఉన్నా ఇదే ఉంటుంది ఇప్పుడు మనం ఏమి ఇచ్చిందో చూద్దాం ప్రాబ్లం సో ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్లీ లైక్లీ దట్ వన్ ఆఫ్ ద కాయిన్స్ విల్ ఫాల్ అవుట్ వెన్ ద బ్యాంక్ ఈస్ టర్న్డ్ అప్ సైడ్ అంటే మనం డబ్బులు తీయడానికి ఇట్లా తిప్పిపోతాం కదా తిప్పినప్పుడు ఏమవుతుంది అనేది అడుగుతుంది వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద కాయిన్ విల్ బీ ఏ 50 పైసా కాయిన్ కాయిన్ విల్ బీ ఏ 5 రూపీస్ కాయిన్ సో ఆ కింద పడ్డ ఒక్క కాయిన్ 50 పైసా కాయిన్ అవుతుందా 5 రూపీస్ కాయిన్ అవుతుంది అనేది క్వశ్చన్ రెండే క్వశ్చన్లు ఉన్నాడు సో ఈజీ మనకు ఇక్కడ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు 50 పైసా కాయిన్స్ టు ఫాల్ డౌన్ సో 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి మనకు 50 పైసా కాయిన్స్ 100 ఉన్నాయి సో ఆ 100 ఇక్కడ రాయి ఇదే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ సో ఫార్ములా 50 పైసా కాయిన్ ఫాల్ డౌన్ కావడానికి ఫార్ములా ఫేవరబుల్ అవుట్కమ్స్ టోటల్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 100 టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి
180. 0 0 cancel. 10 by 18. 2 5 2 9 5 by 9. This is the answer. Easy. Next, number of favorable outcomes of ₹5 coin. ₹5 coins ఎన్ని ఉన్నాయి మనకు? ₹5 10 ఉన్నాయి. సో 10 ఇక్కడ రాయండి. ఇప్పుడు సేమ్ ఫార్ములా. ఇది ఆన్సర్ 10 బై టోటల్ 180. సో 0 0 క్యాన్సల్. ఇట్ ఈస్ దిస్ ఈస్ ఆన్సర్. సో ఇది ప్రాబబిలిటీ టు గెట్ ద 5 రూపీస్ కాయిన్. ఇది ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమడిగిండు, నాట్ బి ద 5 రూపీ కాయిన్ అన్నాడు. అవునా? సో నాట్ అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ. నాట్ 5 రూపీస్ కాయిన్ అంటే ఇది. ఇగో పి ఆఫ్ యూ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ. సో 1 మైనస్, ఇదంతా స్టేట్మెంట్ మీరు రాసుకోవచ్చు. 1 మైనస్ పి ఆఫ్ ఈ అంటే ఎంత వచ్చింది మనకు? 1 బై 18. సో దీని సింప్లిఫికేషన్ ఏమవుతుంది? 18 మైనస్ 1 బై 18, ఇట్ ఈస్ 17 బై 18. దిస్ ఈజ్ ద 5 రూపీస్ రాకపోవడానికి ప్రాబబిలిటీ, 5 రూపీస్ రావడానికి ప్రాబబిలిటీ. ఓకే, ఎట్లయినా చేసుకోవచ్చు, డైరెక్ట్ కూడా చేయొచ్చు. రైట్. క్వశ్చన్ నెంబర్ 4. సో గోపి బైస్ ఏ ఫిష్ ఫ్రమ్ ఏ షాప్ ఫర్ హిజ్ అక్వేరియం. సో గోపి దగ్గర ఇంట్లో ఒక అక్వేరియం ఉంది, దానికోసం ఫిష్ పర్చేజ్ చేయడానికి ఆ షాప్కి వెళ్ళిన, అక్వేరియం షాప్కి వెళ్ళి. ద షాప్ కీపర్ టేక్స్ అవుట్ 1 ఫిష్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద ట్యాంక్ కంటైనింగ్ 5 మేల్ ఫిష్, 8 ఫిమేల్ ఫిష్. ఫిమేల్ ఫిష్ 8 ఉన్నాయి, 5 మేల్ ఫిష్ ఉన్నాయి. సో సీ ద ఫిగర్, టెక్స్ట్ బుక్లో ఫిగర్ ఉంది, నేను ఇక్కడ డ్రా చేయలేదు, చూసుకోండి మీరు. సో ఈ 2 ఫిష్లకి వెళ్ళి ఒక ఫిష్ మనం బయటికి తీయాలి, అంతేనా? సో ఆ ఫిష్ ఏ ఫిష్ కావాలి? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద ఫిష్ టేకెన్ అవుట్ ద మేల్ ఫిష్? ఆ మేల్ ఫిష్ రావడానికి ప్రాబిలిటీ ఏంది? ఫస్ట్ టోటల్ ఎన్ని ఫిషెస్ ఉన్నాయి ఆ ట్యాంక్లో? 5 ప్లస్ 8 13 ఉన్నాయి. అది మనకు కావాలి మెయిన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫిష్. నెంబర్ ఆఫ్ మేల్ ఫిష్ 5, నెంబర్ ఆఫ్ ఫిమేల్ ఫిష్ 8, టోటల్ ఎన్ని? 13. అదే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 13 వచ్చేసింది ఫస్ట్. నెక్స్ట్ ఫేవరేబుల్ అవుట్కమ్స్. ఫేవరేబుల్ అంటే క్వశ్చన్ ఏమడిగింది ఇక్కడ? ఫిమేల్ మేల్ ఫిష్ కోసం అడిగింది. మేల్ ఫిష్లు ఎన్ని ఉన్నాయి మనకు? 5 ఉన్నాయి, అవే ఫేవరేబుల్ అవుట్కమ్స్. మేల్ ఫిష్ ఎన్ని ఉన్నాయి? 5 ఉంటే అవి 5 ఫేవరేబుల్ అవుట్కమ్స్ రాసుకోవాలి. ఇప్పుడు ప్రాబిలిటీ, ప్రాబిలిటీ టు గెట్ ద టు టేకెన్ అవుట్ ద మేల్ ఫిష్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫేవరేబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఎంత? 5. టోటల్ ఎంత? 13. 5 బై 13 ఈజ్ ద ఆన్సర్. ఓకే, దీనికి కావాలంటే ఫ్రాక్షన్ చేసుకోవాలి, లేకపోతే ఇంతే, ఇదే ఆన్సర్. రైట్, సింపుల్ ఉంది కదా. సో ఈ 4 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్స్ చెప్తాను. అంటే ముందుగా మీరు అయితే ఇంట్రడక్షన్ వీడియోని కంపల్సరీ చూడండి, దాన్ని నేను కింద లింక్లో ఇస్తాను. అది చూసి మీరు ఇంకా కార్డ్స్ ఉంటాయి, డై ఉంటుంది, అవన్నిటికీ కొంచెం ఈజీ స్టెప్స్ అవుతాయి. మీరు కొంచెం ఒకసారి ఇంట్రడక్షన్ వీడియోని అయితే చూడండి. ఓకే, థ్యాంక్ యూ.